హలో గాయ్స్, యువర్ వాచింగ్ శేఖర్ మోడ్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం ప్లమ్మర్ బ్లాక్ అసెంబ్లీ గురించి తెలుసుకుందామండి. మనం ఇప్పుడు ప్లమ్మర్ బ్లాక్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. అది యాక్చువల్లీ SN 511. సో మనం ముందుగా స్లీవ్స్ తీసుకోవాలి. ప్లమ్మర్ బ్లాక్ SN 511 అయినప్పుడు స్లీవ్ కూడా H 311 ఉంటుందండి. ఇలా ఉంది ఇక్కడ H 311 అని, దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకున్న వెంటనే మనం బేరింగ్ని ఈ సైడ్ అసెంబుల్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఫ్లవర్ వాషర్ వేసేయాలి. యాక్చువల్లీ ఇక్కడ స్లాట్ ఉంటుంది, స్లాట్కు అనుకూలంగా వేసుకోవాలి, లేదంటే ట్యాప్ చేయాలి. యాక్చువల్లీ హ్యామర్తో మనం ట్యాప్ చేయాలి. నెక్స్ట్ లాక్ నట్ అండి, ఇది కూడా KM 111తోనే ఉంటుంది. సో అన్నీ ఈజీగా మనకు మ్యాచ్ అయిపోతాయి. ప్లమ్మర్ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ 511 తీసుకున్నప్పుడు బేరింగ్ కూడా 2221 ఉంటుందండి. అలాగే స్లీవ్ కూడా H 311 ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, దాన్ని లాకింగ్ వాషర్ అంటే చెక్ నట్ కూడా KM 111. అంటే మనకు ఏదైనా ఒక సెట్ తీసుకున్నప్పుడు దానికి ఈజీగా సెట్ అయిపోతాయి. వెంటనే దీన్ని లాక్ చేసుకోవాలి. ఇది స్లీవ్ అండ్ బేరింగ్ది లాక్ అయిపోతుందండి. ఈ సెట్ని యాక్చువల్లీ మనం ఎక్కడ చేసుకోవాలి, షాఫ్ట్కి చేసుకోవాలి. షాఫ్ట్కి చేసుకున్న తర్వాత ఈ ఇన్నర్ రేస్లో ఉండే స్లీవ్ షాఫ్ట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా మనకి బేరింగ్ రొటేషన్ అవుతుంది. ఎలా, ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇప్పుడు షాఫ్ట్ రొటేట్ అయింది అనుకోండి, ఇది ఈజీగా రొటేట్ అయిపోతుంది. ఈ సెట్ మొత్తాన్ని మనం ఇక్కడ ఇలా సెట్ అయిపోతుందండి. ప్లమ్మర్ బ్లాక్లో లాక్ అయిన తర్వాత మనకు ఫ్లీట్ అని ఉంటుంది, ఒక రబ్బర్ మెటీరియల్ కానీ, అది గ్రాఫైట్ మెటీరియల్. అంటే డస్ట్ కానీ అలా ఇలా పోకుండా ఉండడానికి లొకేటింగ్ రింగ్స్ ఉంటాయి. లొకేటింగ్ రింగ్స్ కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు. అండ్ దెన్ మనం ఫైనల్గా కప్పు పెట్టేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ మనకు పిన్స్ ఉంటాయి, లాకెట్ పిన్స్, అవి మ్యాచ్ అవ్వాలి ఈ హోల్స్కు. ఇక్కడ ఉండే పిన్కు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఈజీగా సెట్ అయిపోతుంది. ట్యాప్ చేసుకోవాలి. ఈ కప్పు నట్స్ టైట్ చేసేసుకోవాలండి. ఇది మనకు సింపుల్గా అసెంబ్లీ అయిపోతుంది. ఇన్ కేస్ మనం ఎక్కడైనా పులీలకు వాడినప్పుడు, హెడ్ పులి కానీ టైల్ పులి కానీ వాడినప్పుడు, ఈ షాప్ నుంచి డిస్మాంటిల్ చేయాలనుకోండి, సేమ్ ఆపోజిట్ ప్రొసీజర్. ఇలాగే ఫస్ట్ నట్లు తీసేసేయాలండి. తీసేసిన తర్వాత ఫస్ట్ కప్పు తీసేసుకోవాలి. కప్పు తీసేసుకున్న తర్వాత ఈ ఏరియా పోర్షన్లో అంతా లూబ్రికేషన్ గ్రీస్ ఉంటుందండి, దాన్ని క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ షాఫ్ట్ ఉంటుంది కదా, మనం ఇక్కడ తీసేసుకున్నాం, ఇదే సెట్ని ఇలా ఉంటుంది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏది, ఈ చెక్నట్ ఇలా లూజ్ చేసి తీసేసేయాలి. తర్వాత ఫ్లవర్ వాషర్, తర్వాత బేరింగ్ వచ్చేస్తుంది, తర్వాత స్లీవ్ షాఫ్ట్కి ఉంటుంది కాబట్టి స్లీవ్ని కూడా తీసేసేయాలి. ఇదండి మనకు తెలిసిన ప్రొసీజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టార్ట్ చేయండి.